డీటెయల్స్ చూస్తే విజయనగరం జిల్లాలో జనసేన నాయకులు శ్రమదానం చేసి రోడ్లపై గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనహితమే జనసేన ధ్యేయమని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జన సైనికులు ముందుంటారని ఆయన పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తామంటే జనసేన చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రమదానం అన్నది ఎందుకంటే చేస్తున్నాం. ఒకవేళ 2-3-4 తేదీల్లో సెప్టెంబర్ 2-3-4 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేసాం. చేసి రోడ్లు ఎక్కడైతే గుంతలు ఉన్నాయో రోడ్ల మీద గుంతలు రోడ్లలో ఉన్నాయో రోడ్లలో గుంతలు ఉన్నాయని ఐడెంటిఫై చేయడం అనేది మా నాయకుడు చెప్పారు. మేము ఆ పిలుపు మేరకు ఆ రోజు గత నెల చేయడం జరిగింది. చేసి ప్రభుత్వానికి 1 మంత్ టైం ఇచ్చాం. ఇచ్చి మీరు గుంతలు కప్పుతారా లేక మేము కప్పాలా అని ఛాలెంజ్ కూడా బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ కూడా చెప్పాం. మా వీర మహిళలు, జన సైనికులు, మెగా ఫ్యాన్స్ అందరం కూడా అనుకుని ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 4-5 కార్యక్రమాలు ఇక్కడికి స్టార్ట్ చేశాం. ఇంకా ఈరోజు సాయంత్రం కల్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఒక్కొక్క దగ్గర అన్నీ చేయలేము కదా. మా దగ్గర డబ్బు లేదు, ఇంకా పదవులు లేవు, కానీ జన సైనికులు మా బలమే మాకుంది. మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం పార్టీ పిలుపు మేరకు, మా అధ్యక్షుడు పిలుపు మేరకు చేస్తున్నాం. మేము చేసి చూపెడతాం అందరి చూ. ఇది బుద్ధి చెప్పే ఒక విధిలో వెళ్తున్నాం. ప్రభుత్వం అయితే ఎలాగూ చేయలేదు. మేము చేసి చూపెట్టి మేము చేయగలం, మీరు ఎందుకు చేయలేరు? ఖజానాలో డబ్బు పెట్టుకుంటున్నారు, అనవసరమైన పథకాలు ఇస్తున్నారు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఎక్కడ చూసినా అదే మొత్తం రాష్ట్ర ఏపీ రాష్ట్రంలో మా నాయకుడు అక్కడ 2 ప్లేస్లు ఎన్నుకున్నారు. ఈస్ట్ గోదావరిలో ఒకటి, అనంతపురంలో ఒకటి. అక్కడ కాన్వాయ్ ఆపేసి చాలా గందరగోళం చేస్తున్నారు. మేమందరం కూడా ఏంటంటే ఇక్కడ అయిపోయినాక వీలైతే అక్కడికి వెళ్ళి ఆయనకు సహాయం చేయడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా మేము వెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఇంకా ఈరోజు అక్టోబర్ 2 గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి మేము ఆఫీస్ చెప్తూ ఆఫరింగ్స్ ఇస్తూ మేము చేసేది మా కార్యక్రమంలో డూ అండ్ డిసపియర్ అన్న మా నాయకుడు ఇచ్చిన ఒక పెద్ద స్లోగన్. దాన్ని మేము పని చేసే వెళ్తాం, ప్రజలు తెలుసుకుంటారు. ఇది ప్రజల కోసం, వాళ్ళ సదుపాయం కోసం చేస్తున్నది. ప్రభుత్వం ఏం చేస్తుందని గుర్తుపాఠం కోసం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.